శ్రీవాణి బిల్లివ్వాల అడిగాడు. మేము ఇవ్వమన్నారు. అంటే శ్రీవాణికి బిల్ ఇవ్వకుండా ఆ డబ్బులు ఎవడి అకౌంట్ పోతుంది? దేవుడు చెప్పాడా నీకు బిల్ తీసుకోవద్దని? వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయనకు అపచారం తలపెట్టిన వాడు నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తాడు, దాంట్లో నాకు అనుమానమే లేదు. నేను అడుగుతున్నా, శ్రీవాణి ట్రస్ట్ ఎవడు రన్ చేస్తున్నాడు? దేవుడు డబ్బులు అకౌంట్ లేకుండా ఎందుకు తీసుకుంటున్నారు? భక్తుడు ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళన్నా కూడా మాకు సంబంధం లేదు. కొన్ని పార్టీల వాళ్ళకి రిసిట్లు ఇస్తున్నామనో, కొన్ని పార్టీల వాళ్ళకి రిసిట్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బే మేము దోసుకొని వేరే చోట తీసుకుపోతున్నామనో వాళ్ళు నెపం చేస్తున్నారు. ఎక్కడికి తీసుకుపోవట్లేదు. తీసిపోయే ధైర్యము అధికారం కూడా ఇక్కడ స్వామివారి సేవలో ఉండే వాళ్ళు ఎవ్వరూ చేయరు. అలిపిరి ఒకవేళ పొరపాటున కొండ దిగినా అలిపిరి దాటి పోనీ వెంకటేశ్వర స్వామి, అట్ట పోతే తప్పకుండా శిక్ష పడుతుంది. ఎంతటి వాడైనా కూడా ఆ స్వామివారి దృష్టిలో శిక్షింపబడతాడు.